ఈరోజు మనము గోంగూర పచ్చడి ఏ విధంగా చేద్దాం. ముందుగా మనకి కావాల్సింది ఒక కట్ట గోంగూర, ఒక ఆనియన్, రెండు టమాటాలు, 10 గ్రాములు వెల్లుల్లి, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, 50 గ్రాములు గ్రౌండ్ నట్స్. ముందుగా ఇలాంటి ఇనుప కళాయిలో గ్రౌండ్ నట్స్ వేయించాలి. ఈ విధంగా స్లో ఫ్లేమ్లో చిట్టాపట అన్నప్పుడు మనము ఇవి దించి వేయాలన్నమాట. ఇప్పుడు నూనె వేసినాము, చిటికెడు టీ స్పూన్, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఆనియన్స్, టమాటా. ఈ విధంగా పూర్తిగా వేయించిన తర్వాత ఇది పెనం దించి వేయాలన్నమాట. ఇందులో నూనె వేడైంది, ఇప్పుడు గోంగూర. ఈ విధంగా స్లో ఫ్లేమ్లో వేయించాలన్నమాట. ఇప్పుడు రాళ్ళ ఉప్పు, చిటికెడు పసుపు. ఈ విధంగా జిగుటుగా వచ్చినప్పుడు ఇది మిక్సీకి వేయాలన్నమాట. ముందుగా గ్రౌండ్ నట్స్, తర్వాత చిల్లీ, ఇవన్నీ మిశ్రమము.